రమేష్ గారిని వెళ్దాం రేపు ఒకసారి రమేష్ చెప్పరా హలో అరే ఎక్కడ ఉన్నారు ఏం లేదురా అయితే బావ దుబాయ్ నుంచి వచ్చిండట అదే మన ఇంటికి రమ్మని చెప్పిండ్రా ఎప్పుడు అవునా ఓకే ఓకే మరి రేపు రండి మరి బావని కుషి చేయాలా మనం సరేనా చెప్తా చెప్తా ఓకే మరి రేపు దావత్ ఉంది కదా దూరదారి చేద్దాం పో బావత్ ఓకేరా మరి మర్చిపోకండి నేను పొద్దునే మళ్ళీ కాల్ చేస్తాను సరేరా ఓకే సరే మరి ఓకేరా రేపు పొద్దున వస్తా మరొకసారి ఫోన్ చేయి గుర్తు పెట్టుకో ఓకే ఓకే రైట్ మరి ఉంటా మీ అక్క కంటే నువ్వంటే ఎక్కువ ప్రేమ నాకు అరే రవి బావ వచ్చిండ్రా అరే అరే మర్చిపోయినరా సరే సరే రండి రండి ఉన్నాడు బావ ఇంటి దగ్గర ఉన్నాడు రండి నువ్వు దుబాయ్ పోయినప్పటి నుండి వీడు దుబాయ్ బావ మా బావ దుబాయ్ బావ అని మమ్మల్ని చంపుతుండే మా బావ అని నిన్నే కలవరిస్తుండే ఏమ్రో ఐటములు బాగా కనిపిస్తున్నాయి బావ తెచ్చిండా అవునరా బావా నాకు ఐఫోన్ ఆపిల్ వాచ్ తీసుకొచ్చిండ్రా అరే సూపర్ రా భాయ్ నువ్వు అదృష్టవంతునివిరా బావ దొరుకుడు అవునరా మా బావా నా కోసం పట్టుకొచ్చిండ్రా బావా గిఫ్ట్లు అన్ని నీ బామ్మరుదకే పట్టుకొచ్చినావు మరి మాకేవే నేను కూడా నీ బామ్మరుదలేనే బామ్మరుది మళ్ళా పోనాను దుబాయ్ పోతా పోతా మళ్ళా పోయినప్పుడు తీసుకొస్తే నిన్ను మర్చిపోతానా బామ్మరుది మిమ్మల్ని మర్చిపోను బామ్మరు తీసుకొస్తా మీరు తీసుకొస్తా అరే బావత్తే కూర్చునిపెట్టి మాట్లాడే నారా కళ్ళు చెప్పిన వాళ్ళు అరే వాని ముఖానికి ఎప్పుడన్నా కళ్ళు తాగిండారా బావ వచ్చిందని చెప్పిన వాళ్ళనే నిన్ననే ఫోన్ చేసిన కవుడుకు రాకరాక వచ్చినావు బావా దుబాయ్ నుంచి వచ్చినావు నిన్ను నడుచుకోకుండా ఎట్లుంటది పోదాం బా బావా నువ్వేమున్నావురా బావ రాకరాక వస్తే దావత్ లేదు ఏం లేదు పా లేపుకోను పా బావను బావా పా ఇక పోదాం పా లే బావా లే పాయ్ బావా పోదాం పా అరే బావ రాకరాక వచ్చింది కదరా బావ గురించి ఒక మంచి పాట పాడరా బావ రోజులే నీ పాటినక పాడరా పాడు
మా బావ లేకుంటే నాకు గుబులుగుంటదన్నా, మా బావ రాకుంటే నాకు నిద్ర పట్టదన్నా, నా బావే నా ప్రాణము అన్నా గౌడన్న, మా బావకు దండాలే అన్నా గౌడన్న. బావ లేట్ అయింది కానీ ఇప్పుడు వస్తున్నా. అయ్యో మా బావ ఆయన కోసమే ఎక్కాలే కదా, ఎట్లా పట్టు బావా పట్టు. ఏమయ్య బామ్మారిది, మేము గ్లాసు అందరం తాగుతాం, నువ్వు వడతలో గ్లాస్ నీ సంగతి ఏంది? ఏమైంది బామ్మారిది? అవునా ఏమైంది? ఏడో బావా కళ్ళు తాగమంటే కళ్ళు తాగుతున్నాడు, పరేషాన్ చేస్తున్నావు నువ్వు. పోయినప్పటి నుండి ఎప్పుడు దావత్ జరిగినా గింతే, దావత్ చేసుకుందాం అన్నాడు, వచ్చినాక నాకు కళ్ళు పడతలేదు. నేను తాగ బావా నాకు కళ్ళు ఎక్కువ పడేది బావా, నేను తాగుతలేదు. అద్దన్నా వానికి కళ్ళు పడది పరేషాన్ ఏం పడదురా, రాక రాక బావత్తే మనం బావం చిన్నతనం చేసినట్టు కాదా? ఇప్పుడు అందరం తాగితే గమ్మతుంటది. ఆ సొంత బామ్మరిది ఆయన తాగకుండా ఎట్లుంటది చెప్పు నాకు. ఏం బామ్మారిది, ఒక గ్లాసు పడతావా లేచిపోమంటావా? అయ్యాను ఎందుకు తీసుకొచ్చినట్టు మరి నన్ను, నువ్వు తాగంది. అవును అయ్యి, నువ్వు ఒక గ్లాస్ తాగితే నేను ఒక గ్లాస్ తాగితే తప్ప, బామ్మారిదులు తాగితే అందరం కలిసి తాగితే గమ్మతుంటది. పొమ్మంటావా? అద్దుతి బావా, తాగితే వాడు పిసపిచ్చి చేస్తాడు, డైలాగ్ కొడతాడు, ఉరుతాడు, అంత పరిశాన్ చేస్తాడు బావా. గిట్లుంటదా అన్నయ్య, ఒక గ్లాస్ పట్టు అని గట్లుంటదా? నేను ఎందుకు తీసుకొచ్చినట్టు నన్ను మరి రమ్మంటావా? బావా నీకు ఎందుకు నేను తాగిపోతా? ఏ నువ్వు బావ కోసం అన్న గ్లాసు తాగుని. ఏ బావా ఎదురికే నువ్వు పోతా అంటే ఇట్లానే తీసుకుంటది, తీసుకుంటా నువ్వు ఏం పని చేస్తావే? ఏం చేసినావు ఇన్ని రోజులు? ఏదైనా పని ఉండదు సీను, నా కింద 10 మంది ఉంటారు అక్కడ, వాళ్ళకి చెప్తే మనం చేయాలి, మనం చెప్తే వాళ్ళు చేసుకుంటా పోడే, మనకేం పని ఉండదు అక్కడ, వాళ్ళు చేస్తూనే ఉంటారు, మనం చేపిస్తూనే ఉంటాం. ఓ బావా నీ దగ్గర 10 మంది పని చేస్తారా అనే చెప్పా, నీకు బాగా వస్తుంది మరి, నెలకి ఎంత దొరుకుతుంది బావా నీకు? ఏపాట్రాది నెలకు 100,000 రూపాయల దాకా దొరుకుతాయి, ఇక తీసుకుంటుందా ఫస్ట్? బావా నెలకు 100,000 రూపాయలు దొరుకుతున్నాయా అని మేము వట్టిగా తిరుగుతున్నా కాదే, నన్ను కూడా పట్టకపోతే ఏంది చేరా? అది ఈసారి పోయినాక నేను ఫోన్ చేస్తా, నువ్వు కూడా వచ్చావు. బావా వాణి రవిగాని పట్టకపోతా అంటాను, నేను ఇక్కడ ఖాళీగా తిరుగుతున్నా కాదే. ఇదన్న నీకు మర్యాద కొద్దే ఉందా? నేను అసలు బామ్మరిదని నిడిచిపెట్టి వాళ్ళిద్దరిని నువ్వు ఇని ఏం పడుతుంది పట్టుకపోతా అంటున్నావు అంటే నేను అంతా నీకు పరాయణ అయిపోయినా బావా? ఇవాళ నీకు గిట్లా చేస్తానో అవు సీను, అసలు బామ్మరిదే ఇన్ననే ఇంకొని కాకుండా మిమ్మల్ని పట్టుకపోతా నాన్న. నువ్వు ఇప్పుడు ఆయన అంటే బావా ఆయన అడిగిన బామ్మారి అడిగినందుకు చెప్పినా, అరే నువ్వే అసలు అని బామ్మారిది నిన్ను తీసుకుపోకుండా నువ్వు గిట్లా చేస్తానని బామ్మారి అంత అలుగుతానో వడ్డీనే. లేదు బావా నువ్వు వాళ్ళని పట్టకపోతాను, నన్ను ఒక్కరోజు నువ్వు తీసుకుపోతా అన్నావు. అరే బామ్మారిది నువ్వు నా గుండెలు ఉంటావు బామ్మారిది. ఏమో బావా నాకైతే మంచి ఎందుకనే చెప్పినా, వాడు తాగితే పిసపిసే చేస్తాడు, వానికి అద్దు పొయ్యద్దు బావా అని చెప్పినా, ఇప్పుడు చూడు ఎట్లా చేస్తున్నావు, వాడు పరేషాన్ చేస్తున్నాడు. కనబడుతున్నారా మీకు? నీ పిసోల్ లెక్క కనబడుతున్నారా అంటే నేను నీకు పిసోల్ లెక్క కనబడుతున్నారా? బావా దుబాయ్ తీసుకపోమని అడుగుకుంటారు పోతారు మీరే, మధ్యలో నేను పిచ్చోని అంటారా? బామ్మారిది ఆ ఒక్కదాన్ని పట్టుకొని పేను కూడా పోతావు ఆడిది పోయినట్టు చెప్పడా? గంతే ఉంటుంది బావా, నేను అసలు అనకంటే నీకు వీళ్ళే ఎక్కువైపోయారు, నా దోస్తు గల నీకు ఎక్కువైపోయారు బావా, ఇవాళ నాకు అర్థమైంది బావా. చెప్పు రవి ఏం తీడు, 2 గ్లాసులకి కింద మీద చెప్తాను పరిశాంతి చెప్తాను. ఏందిరా నువ్వు రాక రాక బావాతే నువ్వు గింత కళ్ళు తాగి పరిశాంతి చెప్తున్నావు అంత? ఏమున్నాడు ఆయన అంత పరిశాంతి చెప్తాను?
ఈయన అక్కకే తలకాయలేదు అనుకున్నాడు, దీనికి కూడా తలకాయలేదు, నీ కుటుంబంలో ఎవరికి లేదు ఆరా. ఏ బా నువ్వు నన్నేమన్నాను కన్నా కుటుంబాన్ని ఏమన్నాడే మంచిగా ఉంటది బావ, నేను చెప్తున్నా. ఏలిబెట్టి చూపెడతాను వారా, నువ్వు నా బావని ఏలిబెడతా వారా. నువ్వు ఏంద్రా, నీ కుటుంబం ఏంది, నీ కుటుంబ కథ ఏంది, కార్ఖానా ఏంది? ఏ బా నువ్వు నన్నేమన్నా కుటుంబాన్ని ఏమన్నాడే మంచిగా ఉంటది బా, నేను ముందే చెప్తున్నా. మా కుటుంబంలో మా తాత ఏనుగులకే బతికిండు, మా నాయన సింహంలకే బతికిండు, నేను పులులకే బతుకుతున్నా. ఇదేనా నేను చెప్పేది కూడా కాదేరా, ఒక్కడన్నా మనిషి లెక్క బతికిండారా మీరు ఎవడన్నా? ఏం రా నీ లొల్లేంద్రా, బావ రాగరాక వచ్చిండు, ఇదేనారా కుసో? నాకు గాని బావ మీకు భయమైండు. కూసోడు మాట్లాడు, అరే కూసోడు మాట్లాడు. ఏ బావా గాని గురించి ఎందుకు అని వదిలే, అది ఎప్పుడు మనకు ఉన్న కథనే గాని తీసుకోండి మీరు. అయితే గాని బావా, మీరు దుబాయ్ లో పనిచేసే కంపెనీ పేరు ఏంది బావా? పెట్రోల్ కంపెనీ రవి మనది. పెట్రోల్ ఎంత వస్తుంది, ఎంత పోతుంది అని లెక్క పెట్టుకుంటే అది అంత పనుల్లో చూసుకుంటారు మనకు. మనది ఏం లేదు, ఆడ తీసుకుంటాను. అవురా అడుగురి అడుగురి బావను, ఏం కంపెనీలో పనిచేస్తాను, ఎంత జీతం వస్తుంది అడిగి తెలుసుకొని ఇక రేపు కొన్ని రోజులకి ఇక మీరు కూడా పోయి ఆడ బావతో మీరు పనిచేసుకుంటారు, మీరు కూడా సంపాదించుకోర్రా. నేను వడ్డీకి కూడా నేను ఆడుకుంటుంటా, నన్ను నా గురించి పట్టించుకుని లేదారా? అడుగురు అడుగురు బావన్ అడిగి పోర్రా, అందరితో భయపడరా మీరు ఇద్దరు పోరని వేసేసాడు. అరే నేను బావన్ అడగంగానే దుబాయ్ పోయినా. ఏది మాట్లాడినా ఏదో టంక పెడుతున్నా ఏంద్రా, ఈ తలకాయ రోగం పోదారా? మీ ఇంట్లో వాళ్ళందరూ ఇట్లా ఉంటారా? ఏం పోతారా? ఇక పోతాయా? ఏమంటివి ఏమంటివి, మా కుటుంబం తలకాయ లేని తలదిక్క కుటుంబం అంటివా? ఎంత మాట ఎంత మాట, నీకు పని లేక జేబులో 10 రూపాయలు లేకపోయినా కూడా మా అక్క కావాలని బతిలాడి లగ్గం చేసుకుంటే నీది ఎటువంటి కుటుంబం బావా? నాతో చెప్పించేందు బావా, నెత్తి మీద 5 రూపాయలు పెడితే 10 రూపాయలు కూడా అమ్ములు, నీకు 10 లక్షల కట్నం ఇవ్వాలని చెప్పి మీ అమ్మ, 5 తులాల బంగారం పెట్టాలని చెప్పి మీ అయ్యా, బదిలాడి బదిలాడి మా అక్కలు లగ్గం చేసుకుంటారు కదా, జ్ఞాపకం లేదా బావా? నీకు ఇచ్చే కట్నంలో 50 వేలు తక్కువైనా అని మీ అన్న, పెట్టే బంగారం 5 తులాల 10 తులాలు తక్కువైనా చెప్పి మీ అక్క పెళ్లి మధ్యలో అలిగిపోయారు కదా, నీది ఎటువంటి కుటుంబం బావా? పెళ్లి తర్వాత పండగ పండగకు నీకు దావాతులు ఇవ్వలేక నా జేబులో పైసలన్నీ అర్థమైపోయినాయి. ఏడాది ఏడాదికి దసరాకు దీపావళికి టీవీ కావాలని ఫ్రిడ్జ్ కావాలని నువ్వు మొండికేసినావు కదా బావా, నీకు పని లేదని చెప్పి మా అయ్యకు ఉన్న 10 ఎకరాల భూమిలో 5 ఎకరాలు అమ్మి నేను దుబాయ్ పంపిస్తే ఇలా నువ్వు నా ముంగిటిని బాగా మాట్లాడుతున్నావు బావా. నీకు పిల్లలు పుడితే దవాఖానాలకు వాళ్ళ బడికి ఫీజులకు మేమే ఎన్నో పైసలు ఖర్చు పెట్టినాం కదా, అది తెలియదా బావా నీకు? ఇంతటి 20 సంవత్సరాలలో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మా పైసలతో పబ్బం గడుపుతున్న నువ్వు నా కుటుంబం తలకేయలేని కుటుంబం అంటివా? కాగా నేడు నీ కుటుంబం నా కుటుంబం తలకేయలేని కుటుంబం అని ఈ వ్యర్థవాదం ఇందులో. ఏ రవి, ఏ సీను, వీడు ఇంత మాట అన్నాక నేను ఇక్కడ ఉండే అది కాదు, వాడు ఇవన్నీ ఎంచుతాడు ఇప్పుడు వాడు, వాడు నా లగ్నమైనప్పుడు చిన్న పిల్లగాడు అలా అయ్యపాన మంచిగా లేకపోతే ఎవడు పెట్టిండో హాస్పిటల్ పండి, ఎవడు తిరిగిండో అప్పుడు ఆ పిల్లగాడు కట్టిండ్రు. వీడు ఇప్పుడు వేసుకొని తిరుగుతున్న బండి ఎక్కడి కాదు, వాళ్ళ అక్క మా తమ్మునికి బండి కావాలి, పాపం పోరోడు కోస పోసుకుంటుండగా అంటే అక్క నుంచి పైసలు పంపితే బండి కొనుక్కున్నాడు. ఇప్పుడు వీడు ఇప్పుడు నాన్న ఇస్తాడా వీడు? ఇట్లా చెప్పుకుంటా ఆ బండి మీద పోయి ఏం చేసిండే, బుల్లకు లైటింగ్ కొట్టుకుంటా అని పోయి ఆయనతో పోయి మూగలు ఇర కొట్టుకున్నాడు, అప్పుడు ఆ మూగలు తలకాయలేక అంత చేస్తున్నాడు.
అవునా ఇవన్నీ ఎవడు చేసిండు ఆయనకి చిన్నప్ప నుండి వాడు ఇప్పటి వరకు అడిగిన పెరిగిండాడు రెండు పర్షాన్ చేతివి బావి ఇంటికి పోయేటట్టు ఎత్తివి ఇప్పుడు బావ అలిగే చలో అయిపోయింది అయిపోయింది బావి ఇంటికి పోయి కలుదాంపా ఇన్ని రోజుల తర్వాత తాగినాక నోటికి ఏరికి వస్తుందో అనడమే అన్నారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు బాగాలేదు ఏం లేదు మళ్ళీ ఎందుకు వచ్చినావురా ఇప్పుడు గుర్తుకొచ్చిండా ఇన్ని రోజుల తర్వాత ఇన్ని రోజుల తర్వాత గుర్తుకొచ్చిండారా నీకు బావా ఇన్ని రోజులు అయినాక సరేగాని అందరు బాగున్నారా మరి బాగుండడం అంటే బాగా ఉండడం కాదు బావా బావతో ఉండడం పాటిల్తో ఉండడం అందుకే నేను ఎంత తాగినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది బావా అలాగే ఉండిపోయింది అప్పటికీ మేము తాగేటప్పుడు ఒక గ్లాసు ఫ్రిడ్జ్ లో ఒక బాటిల్ నువ్వు తాగే ప్రతి బ్రాండ్లో ఒక పెగ్గు నీకోసం అలాగే ఉంచేసావు బావా అలాగే ఉంచేసావు నువ్వంటే మాకు చాలా ఇష్టం బావా చాలా ఇష్టం నువ్వు ఒక మాట చెప్పు కళ్ళు కోసం నువ్వు కాంపౌండ్ దాటకుండా మేమే తెచ్చి పెడతాం ఏదో రెండు పెగ్గులు తాగింది నన్న మాటలకి పాతిక రోజులు కానీ సారీ చెప్తూనే ఉన్నాను బావా సారీ చెప్తూనే ఉన్నాను కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ నీ బామర్దులని దయచేసి గుర్తించు బావా ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదు బావా మా వల్ల కాదు ఫోన్ చేయరా గౌడికి.